హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వైష్ణవి గ్రాండ్ నుంచి హల్లీ గోష్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో దీనికి వచ్చేసి ఇలా 2 నల్లీ పీసెస్ ఇచ్చారు. దాని అన్బాక్సింగ్ అది చూసేయండి మీరు, ఎలా ప్యాకింగ్ ఇచ్చారో. సిల్వర్ ఫాయిల్తో గట్టిగా వ్యాప్ చేశారు, ఎక్కడ కూడా స్పిల్ అవ్వకుండా. అండ్ ఈ సిల్వర్ ఫాయిల్ తీసేసిన తర్వాత లోపల మంచిగా బనానా లీఫ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టించారు. సో చూడండి, బనానా లీఫ్ ఇలా బనానా లీఫ్లో మంచిగా పెట్టించారు. సో దీన్ని ఇప్పుడైతే మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. కర్రీ ఎక్కువ ఉంది ఏంటప్పా అనేసి అనుకున్నాము, బట్ ఇదంతా వచ్చేసి కీమా కర్రీ అన్నమాట. సో లెగ్ పీసెస్ని అయితే ఫస్ట్ అలా బయటికి తీసేసాము. రైస్ కొంచెం తక్కువ ఇచ్చారు, కొంచెం కాదు చాలా తక్కువ ఇచ్చారు రైస్. ఈ గ్రేవీ వచ్చేసి చాలా చాలా ఇచ్చారన్నమాట. సో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుని ఎలా ఉందనేసి టేస్ట్ చూసేస్తున్నాను. లెగ్ పీసెస్ అయితే చాలా మంచిగా కుక్ అయ్యాయి, చాలా టెండర్గా ఉన్నాయి. ఇలా ముడుతుంటేనే అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మరీ అలా మొత్తం అలా ఊడిపోకుండా మంచిగా మనం టచ్ చేయగానే చేతికి వచ్చేసి చాలా టెండర్గా ఉండే. చూడండి, ఇలా అనగానే మంచిగా వచ్చేస్తుంది, అంత బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ అయితే చూసేస్తున్నాము. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. అసలుకి అంత ఫ్లేవర్స్ ఏమైతే రావట్లేదు బిర్యానీకి. పీస్ అయితే బాగానే కుక్ అయింది, రైస్ కూడా బాగానే ఉంది, బట్ తింటుంటే టేస్ట్ అయితే రావట్లేదు అసలుకి. చూస్తుంటే కలర్ స్మెల్ అంతా బాగుంది, బట్ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించింది. సో మాకైతే బిర్యానీ నార్మల్గా యావరేజ్ అనిపించింది, మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను.